మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు దీవెనలు పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి సువార్త 8:29 చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు, ఆయన తనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను పంపిన నా తండ్రి నాకు తోడై ఉన్నాడు గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తూ ఉన్నారు. దేవుడు గనక మనకు తోడై ఉంటే మనకి ఏమి జరుగుతుంది? దేవుడు తోడై ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తోడుగా కలిగిన వారు వర్ధిల్లుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు తోడై ఉంటే మనకు కాపుదల ఉంటుంది, దేవుడు మనకు తోడై ఉంటే మనకు క్షేమం ఉంటుంది, దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఆపదలోంచి తప్పించబడతాం, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆపత్కాలంలో ఆయన మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆయన మనల్ని విస్తరింపచేయటం ప్రారంభిస్తాడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు కీడు కలిగినప్పుడు కీడు నుండి మనల్ని తప్పిస్తాడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన చింతలలో ఆదరణిస్తాడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆయన మన యొక్క ఇక్కట్లలో మన యొక్క సమస్త పరిస్థితిని చూసి మనల్ని ఆ ఇక్కట్లోంచి పైకి లేవనెత్తుతాడు, ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపిస్తాడు. అంతేకాదు మనకి వేదన కలిగిన సమయాలలో ఆయన మనల్ని విడవక ఎడబాయక మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రభువారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నన్ను పంపినవాడు నా తండ్రి నాకు తోడై ఉన్నాడు కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను కూడా చెప్పే మాట ఏంటంటే, మనల్ని రక్షించుకున్న దేవుడు మన ప్రభువు మనకి తోడై ఉంటే ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టడు. మొట్టమొదటిగా ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన తోడై ఉన్నవారు ఏమయ్యారు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మరి ఆదికాండము 39:23 చూసినట్లయితే, దేవుడు యోసేపుకు తోడయున్నాడు గనక అతడు చేసినదంతయు యావత్తు సఫలమగునట్లు చేశాడు. దేవుడు యోసేపుకు తోడయున్నాడు గనక యోసేపుకున్న సమస్తాన్ని ఆయన సఫలం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాస్తవానికి యోసేపు మరి అన్నల చేత అమివేయబడ్డాడు. అమివేయబడినటువంటి యోసేపు బానిసగా ఉన్నాడు. ఫోతిఫర్ గృహంలో మరి పనిచేస్తూ ఉన్నాడు. నమ్మకంగా పనిచేస్తున్నటువంటి తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి శారీరక సంబంధమైన శోధన ఎదురయ్యింది. అయితే దేవునికి భయపడి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎప్పుడైతే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో దేవుడు అతనికి తోడయ్యాడు. అతను చేసినది యావత్తు సఫలమగినట్లు చేశాడు. బానిసగా మేయబడినాడు యోసేపు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ఐగుప్తు దేశానికి ఒక గవర్నర్గా ఆయన నియమించబడినట్లుగా మనందరికీ తెలిసిన వాక్య భాగాలు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు లేకపోతే నీ ఇంటి వారి చేత నువ్వు విసర్జించబడినా, నీ సమాజం నిన్ను తోలనాడినా, సమాజంలో గౌరవం లేనటువంటి పరిస్థితులు నీ మీదకి ఎదురొచ్చినా, నీవు గనక నీ పరిశుద్ధతను కాపాడుకుంటే లోకము నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఆయన నిన్ను విడువాడు ఎడబాయడు. ఇదిగో నిన్ను ఉన్నత స్థలములో ఆయన కూర్చుండి పెడతాడని లోపసేపు ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. రెండవదిగా, దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుందని మనం చూసినట్లయితే, సమూయేలు గ్రంథము 3:19 సమూయేలు పెద్దవాడైనప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. మరి హన్న ప్రార్థించి దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఏడ్చి, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో, నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల ఆ కుమారుడికి సమర్పించుకుంటానని ప్రభు సన్నిధిలో
ఏడ్చి ప్రభు కనికరాన్ని పొందుకొని దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి కుమారుడైన సమూయల్ని పాలు విడిచిన తర్వాత ఇదిగో ఏలీ దగ్గర, యాజకుడైన ఏలీ దగ్గర మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన చేసుకున్న సమర్పణను విడిచిపెట్టలేదు. తర్వాత మీరు చూసినట్లయితే మరలా హన్నాకు పిల్లలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ సమూయలు ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్న సమూయలు మాటలలో ఏదీ తప్పిపోలేదంట. కారణం ఏంటంటే సమూయలకి దేవుడు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎదుగుతూ ఉన్నాం. ఎదుగుతూ ఉన్న మన జీవితాల్లో తప్పిపోకుండా ఉండాలంటే మనం ఆత్మీయంగా ఉండాలి, లేఖనాలు చదవాలి, ప్రార్థన చెయ్యాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, పవిత్రత కలిగి జీవించాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనాన్ని అసహించుకుంటే అని దేవుని వాక్యం సెలవిస్తావు. కాబట్టి ఏం చేయాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయంగా జీవించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటిది వృత్తాంతలు గ్రంథం 11:9 వచనం ఉంటుంది. సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అది కూడా కూర్చుండెను అని రాయబడింది. అంతకంతకు వర్ధిలను అని రాయబడి ఉంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు గనక దావీదు అంతకంతకు వర్ధిలతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే మనం వర్ధిల్లుతామండి. మనకు మనంగా వర్ధిల్లాలంటే అది జరిగే పని కాదు. ఒకవేళ నువ్వు వర్ధిల్లినా అది క్షణిమాత్రం ఉండేది. దేవుని చేత మనం వర్ధిల్లితే యహమందును పరమందును ఆయన యొక్క కృప ద్వారా నిత్యరాజ్యంలోనికి మనం ప్రవేశపెట్టబడతాం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు గనక దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు స్థితి కూడా గొర్రెలను కాచుకునే స్థితే, గొర్రెల కాపరిగా అతనున్నాడు. కానీ దేవుడు దావీదును అభిషేకం చేసిన తర్వాత దావీదును హెచ్చించిన విధానము, దావీదు పడిన శ్రమ పడిన విధానము, దావీదు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా జయం పొందినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడేంటే మనం వర్ధిల్లుతాం. మన నాలుగవదిగా యెహోషువా గ్రంథం 6:27 చూసినట్లయితే యెహోవా యెహోషువకు తోడయుండెను గనక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. మోషే తర్వాత నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. యెహోషువా ఇశ్రాయేలును ఇదిగో పాలుతీరులు ప్రవహించి దేశానికి తీసుకెళ్తున్నప్పుడు దేవుడైన యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు గనక అతని కీర్తి ఇదిగో అంతటా వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్యలో ఉంటేనే, యేసు మనకు తోడై ఉంటేనే మనము వర్ధిల్లుతాము, ఆశీర్వదించబడతాము అన్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం వర్ధిల్లే వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన రక్షణను మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన కృపచేత రక్షించబడ్డాం. మనం ఆయన్ని వెతకలేదు, కానీ ఆయనే మనలను వెతికి రక్షించాడు. ఆయన కృప మన యెడల చూపించాడు. కాబట్టి రక్షించబడిన మనము మన రక్షణను కాపాడుకోవాలి. న్యాయాధిపతులు 6:12-13 చూసినట్లయితే గిద్యోను గానుగ చోటున గోధుమలు దొలగొట్టుకుంటూ ఉన్నాడు. ఎలాగైతే ఇదిగో ఫిలిస్తీయులు శత్రువులు ఆ యొక్క ఇశ్రాయేలుల పంటను నాశనం చేస్తున్నారని తెలిసి కూడా ఈ గిద్యోను పరాక్రమం కలిగిన వాడై గానుగ చోటున గోధుమలు దొల్లగొడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మనం ఏం చేయాలంటే ఇదిగో మన రక్షణను కాపాడుకోవాలి. జాగ్రత్తగా గోధుమలు దొల్లగొట్టుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే మన రక్షణను మనం కాపాడుకోవాలి. పరాక్రమం కలిగిన వారంగా ప్రభువుని కలిగి మనం ఉండాలంటే మన రక్షణను మనం కాపాడుకోవాలి. దేవుడు మనకు తోడై ఉంటాడు. గిద్యోను భూఫలాన్ని కాపాడుకున్నట్లు మనం మన రక్షణను కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథము 16:1 ఒక చక్కటి మాట ఉంటుంది మనం చూసినట్లయితే. ప్రకటన గ్రంథము 16:16 ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. కాబట్టి యేసు ప్రభువారు ఇదిగో మనం అనుకోని గడిలో రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభువారు సెలవిచ్చిన ప్రతి లేఖనములు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఈ లోకంలోని పరిస్థితులు చూసినట్లయితే ఇదిగో 80-70 సంవత్సరాల వ్యక్తిని అడిగి అయ్యా ఎప్పుడైనా ఈ పరిస్థితులు చూసావంటే ఎప్పుడు చూడలేదంటున్నారు.
కడవరి కాలాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, ఆయన సమీపంగా ద్వారం దగ్గరే ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మన రక్షణను కాపాడుకోవాలి, మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటామో ఇదిగో అప్పుడు మాత్రమే ఒకవేళ ప్రభు వస్తే, ఇదిగో ప్రభు ఈ భూమి మీదకి వస్తే, లేకపోతే ప్రభు మధ్యాకాశానికి వస్తే, మనము క్రీస్తునందున్న వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవమై ఉండు మన మహిమ శరీరంతో మేఘమండలానికి కురిపోబడతాం. కాబట్టి ఈ మీ యొక్క వాక్యాల ద్వారా నేను మీకు తెలియచెప్పేది ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు వారు అంటారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నేను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టడు. లోకం విడిచిపెట్టొచ్చు కానీ ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కొండలు దద్దరలినా మెట్టలు తత్తలినా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చినటువంటి ప్రభు, ఇదిగో నీకు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నాకు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన మనకు తోడైంటే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. నేను ముగింపులోనికి వెళ్తా ఉన్నాను. ఇదిగో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనక, ఇదిగో అతను చేసిన సమస్తమైనటువంటి పనులలో అది మరి ఆయన జయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు గనక అంతకంతకు వదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు సమూయేలుకు తోడై ఉన్నాడు గనక అతని మాటల్లో ఏది తప్పిపోలేదని చూస్తూ ఉన్నాం. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు గనక అతని కీర్తి చాలా దూరదేశం ప్రాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం దేవుని తోడై ఉండాలంటే మనం ఏం చేయాలంటే, దేవునికి విధేయులంగా జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి. మరి పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 33:3 చూసినట్లయితే, ఇదిగో నేను మీతో కూడా రాను, మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఎవరైతే దేవునికి లోబడతారో వారికి మాత్రమే దేవుడు తోడుగా వస్తాడు. దేవుడు తోడుగా వస్తే మనకు జయము, దేవుడు తోడుగా ఉంటే ఇదిగో మన జీవితాల్లో ఇప్పుడు కరువు ఉన్నా ఎప్పుడూ కరువు ఉండదు, ఇప్పుడు కష్టం ఉన్నా ఎప్పుడు కష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? ప్రభువు మనలను ఇదిగో దినదినము ఆయన కృపలో మనల్ని ఎదిగింప చేస్తూ చిన్న చిన్న కష్టాల ద్వారా, చిన్న చిన్న శ్రమల ద్వారా ప్రభువుకు సామీపస్తులంగా ఆయన మనల్ని చేసుకుని ఇదిగో నిత్యరాజ్యానికి వారసులుగా మనల్ని పిలుచుకున్నాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మూలవాక్యాన్ని మర్చిపోవద్దు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని మరి యేసు ప్రభు వారు తండ్రి గురించి చెప్తా ఉన్నమాట. మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, లోకంలోంచి ప్రత్యేకపరచుకున్న మన దేవుడు మనకి తోడై ఉంటే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాధి వలన, ఈ కరోనా వైరస్ను బట్టి అనేకులు కంగారు పడి భయపడుతూ ఉన్నారు. వాస్తవమే అందరం భయపడే పరిస్థితులే. లోకమంతా గగ్గోలెత్తుతూ ఉంది. ఎలా కాపాడబడతావు? ఎలాగ నువ్వు క్షేమంగా ఉంటావు? కాపాడబడాలన్నా క్షేమం ఇవ్వాలన్నా ప్రభు ఇవ్వాలి. దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే, దేవుడు నాకు తోడైనట్లయితే, నువ్వు ఎక్కడున్నా ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా, నువ్వు నీ కుటుంబం నీ గదిలో బంధింపబడినా, అయ్యో నాకు సహాయం చేయవాలి ఎవరని నువ్వు అనుకున్నా, దేవుడు నీకు తోడై ఉంటే ఒకనొక దినాన దేవుడు నిన్ను హెచ్చించి ప్రభువును మహింపరుస్తావు. దేవుడు అట్టి కృప నీకు తోడై ఉండి, దేవుని కృప నీకు తోడైండి, నిన్ను నీ కుటుంబాన్ని బహుగా వర్ధిల్లింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.